నమస్తే. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేపు అరెస్ట్ కాబోతున్నారా? ఈడీ తాజాగా కల్వకుంట్ల కవితకు మరోసారి నోటీసులు ఇచ్చింది. మనందరికీ తెలుసు, మార్చి 16, 20, 21 తేదీల్లో ఆమెని ఈడీ విచారించింది. దాదాపు గంటల సేపు ఆమెను విచారించింది. ఇక అరెస్ట్ కాబోతుంది, అగ అరెస్ట్ కాబోతుంది, మరో క్షణమే అరెస్ట్ కాబోతుంది, ఇట్లా రకరకాల వార్తలు తెరమీదకి వచ్చినాయి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ పరిస్థితుల్లో కవిత మార్చి 21 నుంచి ఇప్పటి వరకు, సో ఇదంతా అయిపోయిందిగా, కవిత అరెస్ట్ అయ్యే అవకాశం లేదు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అందులో భాగంగా కవిత అరెస్ట్ ఆగిపోయింది, ఇట్లా రకరకాల ప్రచారాలు అనుమానాలు పెద్ద ఎత్తున వినిపించాయి. దాన్ని బీజేపీ లేదు లేదు అది ఈడీ చూసుకుంటుంది, బీజేపీకి ఏం సంబంధం అని చెప్పుకునే ప్రయత్నం చేసింది. సో అయినప్పటికీ ప్రజల్లో ఒక రకమైన ఆలోచన మాత్రం ఉన్నది, ఏమని, ఎందుకు కవిత అరెస్ట్ కావట్లేదు? లిక్కర్ స్కామ్లో ప్రతి ఒక్కరు అరెస్ట్ అవుతున్నారు, ఒక్క కవిత పేరునే ఎందుకు పక్కకు జరిపారు? ఒకవేళ కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ పని అంతే. ఈ చర్చ చాలా బలంగా ప్రజల్లో ఉన్నది, బీజేపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ పరిస్థితుల్లో తాజాగా రేపు కవిత గారు మీరు విచారణకి హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. సో మనందరికీ తెలిసి ఇప్పటికే దినేష్ అరోరా, అరుణ్ రామచంద్ర పిళ్ళై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి, మాగుంట రాఘవ, సో వీళ్ళందరూ ఇప్పటికే అప్రూవర్గా మారిపోయారు. ముఖ్యంగా కవిత బినామీగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్ళై ఇప్పటికే ఆయన అప్రూవర్గా మారిరన్న వార్తలు వచ్చినాయి, ఈడీ చెప్పింది. దాంతోపాటు అభిషేక్ బోయినపల్లి కూడా అప్రూవర్గా మారిపోయారని, కవిత చార్టెడ్ అకౌంటెంట్గా మొత్తం వ్యవహారాలన్నీ చూసిన వ్యక్తి కూడా అప్రూవర్గా మారిండని, ఇట్లా రకరకాల వార్తలు తెర మీద ఉన్నాయి. ఈడీ కూడా ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సో కోర్టులో ఈ పరిస్థితుల్లో కవిత అరెస్ట్ కాబోతున్నారన్న చర్చ తెర మీదకి వచ్చింది. సో మనం గతంలో కూడా చూసినాం, ఆయన ఎవరు, సుఖేష్ చంద్రశేఖర్ 15 కోట్ల రూపాయలని 15 కేజీల నెయ్యి పేరుతో తెలంగాణ భవన్లో ఒక కారులో ఇచ్చిన అని చెప్పడం, సో ఆ తర్వాత మరో లేఖ ఆయన విడుదల చేయడం, కేటీఆర్ కవిత కలిసి నన్ను బెదిరిస్తున్నారు, నువ్వు కనుక ఈడీకి ఇచ్చిన ఆధారాలు తప్పని చెప్తే మీకు భూములు ఇస్తాం, లేదు నువ్వు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని అన్నారని లేఖలు విడుదల చేయడం, ఇదంతా ఒక సీరియల్ ఎపిసోడ్ లాగా నడిచింది. సో ఇప్పుడు తాజాగా మళ్ళీ కవిత ఈడీ ముందుకు వెళ్ళబోతున్నారు. సో రేపు అనంటే మరి ఆల్ ఆఫ్ సడన్గా ఆమె వెళ్తారా, లేదు పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి. తండ్రి కేసీఆర్తో కలిసి అడ్వకేట్స్తో కూర్చొని ఆమె రేపు వెళ్తారా వెళ్ళదా అన్నది తేల్చబోతున్నారు. సో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నది ఏంటంటే, ఒకరిద్దరు మనకు తెలిసిన సోర్స్ ఏంటంటే, కవిత రేపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు, వీళ్ళు ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ప్రిపేర్ అయి ఉన్నారన్న వార్తలు కూడా, ఒక చర్చ కూడా జరుగుతూ ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో కవిత కూడా రెస్పాండ్ అయినట్టున్నారు. ఆమె మాట్లాడుతున్నది ఏంటంటే, గతంలో 2G స్పెక్ట్రమ్ కేసు కూడా ఇట్లనే అయింది, సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూనే ఉన్నది. సో ఈ లిక్కర్ స్కామ్ కూడా సీరియల్ ఎపిసోడే, ఇది మోదీ నాకు ఇచ్చిన నోటీస్ తప్ప ఈడీ ఇచ్చిన నోటీస్ కాదు, ఇది రాజకీయ కక్షతోనే నా మీద ఈ దాడి చేస్తున్నారు అని కల్వకుంట్ల కవిత ఒక క్లారిటీ, అంటే ఆమె ఒక దీని మీద స్పందించే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ లీగల్ టీం ఉంది, ఆ లీగల్ టీంకి వచ్చిన నోటీస్ పంపించినాం, సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు కవిత గారికి మళ్ళీ మహిళా రిజర్వేషన్, ఈ రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ అని మళ్ళీ ప్లకార్డులు చేత పట్టుకొని ధర్నా చేసే అవకాశాలు కూడా రేపటి నుంచి లేకపోలేదు. ఎందుకంటే వీళ్ళకి మహిళా రిజర్వేషన్ ఇప్పుడే గుర్తొస్తుంది కదా, వీళ్ళకి కష్టం వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు, వీళ్ళకి కష్టం వచ్చినప్పుడే తెలంగాణ గుర్తొస్తుంది, వీళ్ళకి కష్టం వచ్చినప్పుడే మహిళా రిజర్వేషన్ గుర్తొస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రేపేం గుర్తొస్తుంది? సో మరి ఈ టైంలో ఒకవేళ కవిత అరెస్ట్ అయితే ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఈ చర్చను కూడా ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉన్నది. సో ఎందుకు లాభ నష్టాలు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చేస్తాయి కదా అని అంటే, అట్లాంటి అవకాశం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేదు. ఎందుకంటే ఏది కూడా మనకి రాజకీయాలకే లింక్ ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ సిచ్యువేషన్లో ఇంత ఆలస్యం జరిగిన తర్వాత అరెస్ట్ చేస్తే బీజేపీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎందుకంటే బీజేపీ కవితను అరెస్ట్ చేస్తలేరు, దానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న అనుమానం మరింత చర్చకు దారితీసింది కాబట్టి దాని నుంచి బీజేపీ బయటపడుతుందా కవిత అరెస్ట్ ద్వారా, అసలు కవిత అరెస్ట్ అవుతుందా? సో ఇట్లాంటి రకరకాల చర్చలు విశ్లేషణలు జరుగుతూనే ఉన్నాయి. సో కొంత డౌన్ఫాల్లో ఉన్న, అంటే చాలా నెమ్మది నెమ్మదిగా దారుణమైనటువంటి సిచ్యువేషన్లోకి నెట్టబడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు కవిత అరెస్ట్ ద్వారానైనా ఇంకా బలం పుంజుకునే అవకాశం ఉందా? కేసీఆర్ అవినీతిని మేమే ఎండగట్టగలమనే ఒక సంకేతాన్ని ఇవ్వగలుగుతారా? ఎందుకంటే హుజూరాబాద్, దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజలు బీజేపీనే కొట్టగలదని నమ్మి వాళ్ళకు ఓటేసారు, కానీ తర్వాత రోజుల్లో అది
తగ్గిపోయింది. సో ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో దీక్ష విరమిస్తూ ఆయన మాట్లాడింది ఏంటి, మేము అధికారంలో లేము కదా తెలంగాణలో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటే ఇప్పుడు కవిత మరి ఆ కేసును అరెస్ట్ అవుతుందా కాదా ఎట్లా? సో ఏది ఏమైనా రకరకాలుగా చాలా మంది డిస్కస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అయితే అయింది అనుకోవాలి, లేకపోతే అరెస్ట్ కాలేదని అనుకోవాలి తప్ప మనం ముందుగా ఊహించి మాత్రం ఏమీ చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది. సో మరి ఎందుకు ఈ టైంలో కవిత అరెస్ట్కు సంబంధించిన వార్తలు వస్తున్నాయంటే, పొలిటికల్ అనలిస్టులు బీజేపీ ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నినాదం వాదన నుంచి బయటపడడానికి, ఇప్పుడు ఈ చర్యను కనుక చేపట్టకపోతే వాళ్ళకి ఇంకా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్న ఇంకొక చర్చను కూడా కొంతమంది తీసుకొస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఇంకా మస్తు మజా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్తో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు, కేసీఆర్ని కొట్టేది ఎవరు, ఇవన్నీ ఆలోచించి రేపటి తెలంగాణ కోసం మనం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.